చిక్కుళ్ళు అంటే ఈ పెద్ద చిక్కుడు అంటాము, అదే గోరచిక్కుడు కాకుండా తీగ వారేటి బుస్ట్ అయిపోయేటి 3 నెలలయ్యి, 8 నెలలయ్యి, 11 నెలలయ్యి, ఇట్లా వేరు వేరు వెరైటీలు ఉంటాయి కదా. పెద్ద చిక్కుడు అని అంటే చలికాలంలో మాత్రమే కాస్తుంది. ఇదేమో 3 నెలలు కూలింగ్ వచ్చినాక అంటే మనం పెట్టినాము అని అంటే ఆ పూత వచ్చే టైంకు కూలింగ్ వచ్చింది అని అంటే 75-80 రోజులనే కాతిల పడుతుంది అన్నట్టు. ఇది 3 నెలల పంట. అయితే ఇలా 2 రకాల అంటే 2 కలర్లు ఉంటాయి ఈ చిక్కుడి. ఇప్పుడు మనకు ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో 2, ఒకటేమో నలుపు కలర్ ఉంటుంది, ఇదేమో గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ కలర్. ఆకుపచ్చ కలర్ ఉన్న ఈ చిక్కుడికి మొట్టమొదటి ఇబ్బంది ఏంది అని అంటే మైక్రోన్యూట్రియన్స్ లోపం. మైక్రోన్యూట్రియన్స్ లోపం ఈ జాతికే వస్తా, నల్లదానికి రాదు. సాధ్యమైనంత వరకు నల్లది చాలీల సందు పెడుతున్నాం కానీ దానికి ఎప్పుడు కూడా కలవాలే. ఇది ఒకదాంట్లో ఒకదాంట్కు వస్తుంది. ఎందుకు అని అంటే ఈ న్యూట్రిషన్స్ మైక్రోన్యూట్రిషన్స్ లోపము ఉండి ఈ ఎల్లోయిష్ వస్తున్నది అని అంటే రైతులం ఏం చేస్తామన్నంటే ఇంకా పూత రాలేదు కాత రాలేదు వచ్చినాక చూసుకుందాం అన్నప్పుడు అది వరకల్లా ఈ న్యూట్రిషన్ లోపం వచ్చి ఎల్లోయిష్ పసుపచ్చ ఆకలి అవుతాయి. పసుపచ్చ ఆకలి అయ్యి ఆ కాయలు కూడా పసుపచ్చ అవుతుంది, దిగుబడి రాదు. దాన్ని ముందే మనం చిన్నగుండగా పిల్లలకు చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చినట్టు చిన్న దశల్నే, ఇప్పుడు ఇది 15-16 రోజులు అయింది పెట్టి, ఇప్పటి నుంచే మనం స్ప్రే చేసుకుందామన్నంటే ఏ స్ప్రే చేసినా చీడపీడలకు సంబంధించింది ఏది స్ప్రే చేద్దామనుకున్నాను కూడా న్యూట్రిషన్స్ కలిపి స్ప్రే చేసుకుంటే మంచిది. ఈ మొదలు కుళ్ళు అంటే కాండం కుళ్ళు తెగులు కూడా వస్తుంటుంది, దీనికి న్యూట్రిమ్యాట్ అట్లాస్ ఉంటుంది, దాంతో పాటుగా ఉత్తమ అట్లాస్ ఉంటుంది కలుపుకుంటే మంచిది. ఈ రసం పీల్చే పురుగులు కూడా వస్తుంటాయి. ఈ ఇట్లా ఉండి ఇది ఏది వచ్చినా అని కూడా న్యూట్రిషన్స్ కలుపుకొనే స్ప్రే చేసుకుంటే మాత్రం ఆ ఎల్లో ఈ అసలే రాదు, దిగుబడి మంచిగా పెరుగుతుంది అన్నట్టు. ఈ సంగతి తెలియక ఏం చేస్తున్నాం అంటే లాస్ట్లో వచ్చి అయ్యో ఈ ఎల్లో వచ్చింది దీనికి మందు కొట్టుకుందామని అంటే ఎంత కొట్టినా కూడా అదేమో పూత దశలు ఉంటుంది. అంటే గర్భిణితోటి ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి మనుషులకు కానీ జంతువులకు ఉన్నట్టు తక్కువ ఉన్నట్టు చెట్టుకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. అప్పుడు క్యూర్ చేద్దామన్నాడే సాధ్యమైనంత వరకు 90% క్యూర్ కాదు. అదే నువ్వు రాకముందే ఇట్లా ఉంటే స్ప్రే చేసుకుంటే మాత్రం చాలా మంచిగా అవుతుంది ఈ చిక్కుడి. పోయినసారి చాలామంది రైతులు ఈ చిక్కుడి ఈ ఎల్లో ఇస్తుంటే చాలా ఓడగొట్టుకున్నారు, దున్నేసుకున్నారు. అది రాకుండా సాధి ఎక్కువ మంది ఏం చేస్తారన్నంటే ఎక్కువ రైతులు పెట్టేది వర్షాధారంగా ఎక్కువ పెడతారు దీన్ని. అందుకనే ముందుగానే నేను చెప్తున్న ఏమిటని అంటే మొక్క మొలిసిందా 3-4 ట్రిప్పులు అయితే ఖచ్చితంగా న్యూట్రిషన్స్ స్ప్రే చేసుకోవాలి. చేసుకుంటే మాత్రం ఆ ఇబ్బంది రాదు. తర్వాత ఎప్పుడు స్ప్రే చేద్దామన్నా కూడా న్యూట్రిమ్యాట్ అట్లాస్ ఉంటుంది, అప్డేట్గా ఉన్నది. దాని పేరేంటి చెప్తున్నానంటే అది అప్డేట్గా ఉన్నది. ఇప్పుడున్న వాతావరణానికి సరిపడ పోషకాలు ఉన్నాయి, అందుకని అది వాడుకుంటున్నాం. అట్లాస్ వాడుకుంటే మంచిది. చెట్లకు ఏం చేస్తున్నారన్నంటే పెట్టి విత్తనం పెట్టినాక మొలిసి ఆ ఆకులు గీకలన్నీ ముదురుకపోయాయి, అంటే రసం పీల్చే పురుగులు కానీ ఇంకేదన్నా దానికి అటాక్ అయ్యి మొత్తం ముదురుకపోయిన దాకా ఏమంటలేరు. చెట్టుకొచ్చి ఏ రకమైన రసం పీల్చే పురుగులు కానీ ఇంకేదన్నా వచ్చి దాని మీద దాడి చేసి చెట్టు నాశనం చేసింది చిన్న దశలు అన్నంటే దిగుబడి చాలా తగ్గే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలకు చిన్నగుండంగానే పోలియో వచ్చి కాళ్ళు చేతులు పోతే ఎంత ఏజ్ చేసినా కూడా ఎదగనట్టు ఈ అట్లా అవుతుంది అన్నట్టు. రైతులము ఏం చేస్తున్నాం అని అంటే వచ్చినాక చూద్దాం లే బాగున్నది అనుకుంటున్నాం, అట్లా కాదు. ఒకసారి మనం చేనులో తిరిగి చూస్తుంటే రసం పీల్చే పురుగులు కానీ ఇంకా దానికి సంబంధించింది ఏమైనా ఒకటే రాత్రి ఉన్న చెట్ల మీద అంత ఉండవు, వచ్చి కూర్చోవు. ఆల్టర్నేట్గా కనబడుతుంటాయి, ఆడవ దాంట్కు ఆడవ దాంట్కు ఆడవ దాంట్కు ముందు వచ్చి కూర్చుంటాయి అన్నట్టు. అది గమనించి మనము దానికి సంబంధించిన మందులు వాడుకుంటే మాత్రం చెట్టు అసలు దెబ్బతినకుంటుంటే. దీనికి కూడా న్యూట్రిషన్ చాలా ముఖ్యం. నేను మళ్ళీ ఏంటి చెప్తున్నానంటే ప్రతి పంటకు న్యూట్రిషన్ ఎంత ముఖ్యం అంటే న్యూట్రిషన్ లోపం వచ్చిందనుకో మైక్రోన్యూట్రియన్స్ ఏ లోపం వచ్చినా వేరే పదార్థాలను చెట్లు తీసుకోవు. అది వచ్చినాక చేద్దామన్నంటే అయ్యే పని కాదు, అది నాశనం అవుతాము, పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టవలసి వస్తుంది. రాకముందే మనం ముందు జాగ్రత్తగానే ఇవి వాడుకుంటూ పోతుంటే మాత్రం చెట్లు బాగుంటాయి. ఇంకోటి ఏందనంటే ఏదో గుడ్డిగా ఏదో మందు తెచ్చి కుర్చోకూడదాం అనేది కాదు, మనము స్ప్రే చేసిన మందు పనిచేసిందా పనిచేయలేదా,
లేదు ఇంతకుముందు ఎవరైనా చేసింది ఉండి ఇది కొడితే బాగున్నదంట అని రైతులు చెప్తే, నేను ఒక రైతు తోటి రైతుగా ఎవరైనా చెప్తే మాత్రం అవి వాడి మన దాన్న పరిస్థితి ఏమున్నది తెల్లారా మరణాడ 3 రోజుల అది నివారణ అయిందా కాలేదు చూసుకొని, కాకపోయినట్టుంటే మళ్ళీ మంచి మంది తెచ్చి కొట్టుకుంటేనే మంచిది, లేకపోతే కొట్టినే కదా ఎట్లయినా అయిపోతుంది కదా అనుకుంటే పోయేది పంట, పంట పోయిందన్నంటే నాశనం అయ్యేది మనం. ఆ పని చేయకుండా ఈ బెండ చెట్లు మంచి చేసుకుంటే 45-50 రోజులనే ఖాత షురు అవుతుంది. ఏమాత్రం దెబ్బతింటే మాత్రం చిన్నతనాల దెబ్బతింటే మాత్రం దిగుబడి రాదు, చాలా వరకు తగ్గిపోతుంది.